ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ద్యాంచానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున టార్గెట్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసిసికి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రి గాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసిసి తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మ మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైరైనటువంటి ఫైల్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇయ్యడంపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాట నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖార్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు
సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో రెండు జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో రెండు రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం అయితే కల్పిస్తాం చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తాం. అతనికి సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటున్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నప్పటికీ క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపేట రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మిగా తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్ష కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాట నడుస్తుంది. ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాలక్ష్మి దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యకుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కేపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీ ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు
పదవి సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయించారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు ఎంత చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు తొమ్మిదేళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. పది పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యకుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున టార్గెట్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసిసికి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రి గాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటుపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసిసి తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైరైనటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాట నడుస్తుంది. ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కూడా మల్లికార్జున ఖార్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పిసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పిసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా బట్టి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తీరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు. అంటే ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ గది పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇందులో అతను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నప్పటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మిగా తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది. ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మి దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొన్నారని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అని తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకొని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి నిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టే కూడా ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతనికి సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు
కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాలక్ష్మ మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు తొమ్మిదేళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. పది పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నప్పటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపేట రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్ష కలిగినటువంటి కార్యకర్తగా 4 ఏళ్లుగా అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ
వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున్ ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు కూడా ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు కొండాల లక్ష్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి కొండల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు కొండల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈ రోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈయనపై కూడా కొండాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖార్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో కొండాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా
జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున టార్గెట్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటుపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పవచ్చు. Right, thank you, Srikant.
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పిసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పిసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వార్ అయితే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షుడిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ గది పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నప్పటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి ఈయనపై కూడా పొన్నా లక్ష్మిగా తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్ష కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది. ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాలకు దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొన చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యకుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వార్ అయితే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షుడిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు
పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతను తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా ఉమ్మర్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైరైనటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు తొమ్మిదేళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. పది పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపేట రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైతే జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున టార్గెట్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసిసికి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి నిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసిసి తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇయ్యడంపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ మనకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాట నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పిసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పిసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కేపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తీరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానం, 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరు ధీమాలో వారు ఉన్నప్పటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసిన వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ మనకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది. ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొన్నారని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా మనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యకుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ద్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడిపి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ వేసి రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు
ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మర్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు తొమ్మిదేళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. పది పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపేట రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. Right, thank you, Srikant. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అని తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున టార్గెట్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసిసికి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకొని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు కూడా ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించడం తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసిసి తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇయ్యడంపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ మనకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డిసిసి ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పిసిసి చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వార్ అయితే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసిసికి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టిపిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయించారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసిసి తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పంచేసుకుంటున్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరు ధీమాలో వారు ఉన్నప్పటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి ఈయనపై కూడా పొన్నా లక్ష్మి తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసిన వంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మి దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు
పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు కూడా ఫైరైనటువంటి ఫైల్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు తొమ్మిదేళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. పది పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటున్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్ష గల కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాట నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యకుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరు నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కేపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున్ కార్మిక్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తీరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షులుగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ గతికి పాటు ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున్ ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయిస్తారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇయ్యడంపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ మనకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి తన నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటుపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైరైనటువంటి ఫైల్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటున్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరు ధీమాలో వారు ఉన్నప్పటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు పంపేపి రెడ్డి ఈయనపై కూడా పొన్నా లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను. కానీ మనకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది. ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మణ్ దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అని తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి నిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు
పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతనికి సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్ష కలిగినటువంటి కార్యకర్తగా 4 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ మనకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా మనకు మాట్లాడే అవకాశం కల్పించాలని అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యకుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరు నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున కార్మిక్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయించారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్ష కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డిసిసి ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పిసిసి చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ధ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వార్ అయితే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసిసికి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు కూడా ఇతనైతే తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇందులో తను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటుపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. దీంతో కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మ మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటున్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరు ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపేట రెడ్డి ఈయనపై కూడా పొన్నా లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్ష గలవంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాట నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నా లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా బట్టి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానం 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ గది పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు
పదవి సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతనికి సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు కూడా ఫైరైనటువంటి ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు తొమ్మిదేళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. పది పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొన్నారని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరు నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున కార్మిక్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ వేసి రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మర్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మ మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైరైనటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పిసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అని తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ గతికి పాటుగా ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మిగా తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్ష కలిగినటువంటి కార్యకర్తగా 4 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది. ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ 2 వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాలకు దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యకుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వార్ అయితే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ గతి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు
పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతను అయితే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు కొన్నాళ్ళ లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు ఎంత చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు తొమ్మిదేళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. పది పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున టార్గెట్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసిసికి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రి గాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటుపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసిసి తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మ మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైరైనటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇయ్యడంపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాట నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పిసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పిసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గేకి అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ గది పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు కూడా ఇతరైతే తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతనికి సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇందులో అతను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నప్పటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి ఈఎన్ఎంపీ కూడా పొన్నాల లక్ష్మిగా తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసిన వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది. ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాలక్ష్మ దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొన్నారని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా మనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యకుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం, రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ వైపు రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షుడిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు
పదవి సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా ఉమ్మర్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు తొమ్మిదేళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. పది పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్ష కలిగిన కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ మనకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైందే. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున టార్గెట్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసిసికి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకొని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు కూడా ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసిసి తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డిసిసి అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇయ్యడంపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ మనకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కేపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వార్ అయితే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకైతే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ లేఖ రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ గతికి పాటు ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకి అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రం ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా
వర్గాలుగా విడిపోయి కూడా పంచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నప్పటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపల్లి ఈయనపై కూడా పొన్నా లక్ష్మిగా తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసిన వంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది. ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మి దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొన్నారని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు. కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యకుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ద్యాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్లీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసీసీకి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షునిగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతినిత్యం క్రమశిక్షణ కలిసి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అయితే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు
ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతనైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత నాలుగు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. అతని సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గంలో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో అతను లేఖలు కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నటపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసీసీ తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మ మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా ఫైరైనటువంటి ఫైల్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు తొమ్మిదేళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. పది పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు కొత్తపేట రెడ్డి ఈయనపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాటం నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు, అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలనే అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కాస్త మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు పదవులు అయితే కేటాయించారు, కాబట్టి దీనిపై కూడా లేఖపై కూడా మరో 2 రోజులు సమయంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత తిరుగుబాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ నియామకం ఈ రగడకు కారణమైంది. జనగామలో పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మూరిని సిఫారసు చేస్తూ జూలై 28న ఏఐసీసీకి రేవంత్ లేఖ రాయడంతో హైకమాండ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొమ్మూరి నియామకంపై పొన్నాల తీవ్రంగా మండిపడుతున్నారు. కొమ్మూరి నియామకాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఖర్గేకు లేఖ రాశారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేతలను అవమానిస్తున్నారన్నారు. నాయకత్వాన్ని తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నలుగురిని వెంటేసుకుని వచ్చి గొడవ చేయడమే రాజకీయమా అని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నిందించిన వారికి, పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తనకు తెలియకుండానే తన జిల్లా అధ్యక్షుని ఎలా నియమిస్తారని పొన్నాల నిలదీశారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా ఇస్తే పార్టీలు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందని పొన్నాల అన్నారు. ఎన్నికల సమయంలో తనలాంటి బీసీ నాయకులను అవమానిస్తే పార్టీకి మనుగడ ఎలా ఉంటుందన్నారు. గత 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని పొన్నాల తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కాంగ్రెస్ లో మరో తిరుగుబాటుకు మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టిపిసిసి మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా జనగామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున కార్మిక్ అయితే లేఖ రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుంది. అది కాస్త కూడా ముదిరిందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రతి విక్రమార్క పాదయాత్రను కూడా ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు అయితే వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందులో జోక్యం చేసుకుని ఇతన్ని సముదాయించింది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుండగా ఏఐసిసి జిల్లా అధ్యక్షులను అయితే కమిటీ అయితే సిఫార్సు చేసి ఇందులో రేవంత్ రెడ్డి ఏఐసిసికి అయితే లేఖ రాశారు. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లేఖ అయితే రాసింది. వెంటనే కూడా ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షులుగా ఇస్తూ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తను 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో 4 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి నిత్యం క్రమశిక్షణ గతి పార్టీలో ఉంటున్నాను, నన్ను కాదంటూ వేరే వారికి ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కైతే కూడా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా తను బీసీ కావడం వల్లనే కూడా తనకు ఈ పదవి తన సొంత ఉన్నటువంటి సొంత వారికి మాత్రమే ఈ పదవులు కేటాయించినట్టు ఇతరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. ఇతను గత 4 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అతనికి సొంత జిల్లైనటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా కనీసం సమాచారం లేకుండా కూడా నియామకాలు జరుగుతున్నాయని. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి నాయకత్వం చేతిలో బందీగా మారిపోయిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇందులో తను లేఖలో కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డికి చెందినటువంటి వారికి మాత్రమే ఎక్కువ కూడా పదవులు కేటాయిస్తారు, టికెట్లు కేటాయించారు, తదితర అన్ని కార్యక్రమాలు కూడా వారికే ఇస్తుండటంపై కూడా బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. దీనిపై కూడా మాట్లాడేందుకు ఏఐసిసి తనకు సమయం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు మాట్లాడతామని కూడా ఒక తిరుగుబాటు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇటు పొన్నాల లక్ష్మయ్య మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరోసారి కూడా ముదిరేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఫైర్ అయినటువంటి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మరోవైపు 9 ఏళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పారు. 10 పార్టీలు మారిన వ్యక్తికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వీరు రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా వర్గాలుగా విడిపోయి కూడా పనిచేసుకుంటూ ఉన్నారు. తన టికెట్ తనకే వస్తుందని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు జిల్లా అధ్యక్షుల పదవి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇయ్యడంపై కూడా పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి గత వేరే వేరే పార్టీలో కూడా పనిచేసినటువంటి వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల పదవులు అదేవిధంగా టికెట్లు అయితే కేటాయిస్తూ వస్తున్నారు. 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అయితే నేను పోటీ చేసి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 40 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చాను, కానీ మనకు నిరాశ ఎదురవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత పోరాట నడుస్తుంది, ఇటు రెడ్డి అదేవిధంగా బీసీ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య దీంతో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా లేఖలు కూడా పేర్కొనని చెప్పవచ్చు. మరోవైపు పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే కూడా మల్లికార్జున ఖర్గే అయితే లేఖ రాశారు. అదేవిధంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని అతనైతే పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.